ఏలూరు జిల్లా చింతలపూడి వైకాపా ఎమ్మెల్యే ఎలీజాపై లింగపాలెం మండలం కె గోకవరం ఎంపీటీసీ సభ్యుడు శివాజీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఎలీజా ఇటీవల కె గోకవరంలో పర్యటించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే పర్యటించారని ఎంపీటీసీ శివాజీ మండిపడ్డారు. ఎమ్మెల్యే పంట నష్టాన్ని పరిశీలించేందుకు రాలేదని, ఫోటోలు దిగడానికి మాత్రమే వచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యే గారు పద్ధతి ఏం బావలా, నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా ఈసారి ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వస్తే నేను మాత్రం ఊరుకోను, అసలు రానివ్వను. ఇది మాత్రం పక్క, గెలిచిన తర్వాత ఇంతవరకు ఒకసారి ఊళ్ళోకి రాలా, ఒక మీటింగ్ పెట్టలా, మండలంలో పార్టీ మీటింగ్ ఇంతవరకు పెట్టలా. ఏంటంటే ఈ వర్గాలు ఒకటి ఏడ్చినాయిగా, దానికోసం ఏదో వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఏమన్నా సరే ఊళ్ళో ఓటర్లు అనేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచో పెట్టేస్తే ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నారేమో. మనిషి పని చేస్తే కనుక ఓట్లేస్తారు, పని చేయకపోతే పోతారు. నిన్న కేసీఆర్ అదే జరిగిందిగా. ఈసారి ఇలీజా గారికి టికెట్ ఇస్తే మీరేం చేస్తారు? నేనైతే ఇలీజా గారు కొట్టిన, మన మోహన్ జీ పిచ్చనవన్ అవుతాడు తప్పితే ఆయన పని చేసే మనిషి కాదు. ఆయన చేసిన చికాకు మామూలు చికాకు కాదు. సొసైటీ ప్రెసిడెంట్ ఏమో మాకు ఎవరికి తెలియకుండా ఇచ్చాడు, ఫీల్డ్ అసిస్టెంట్ మాకు తెలియకుండా ఇచ్చాడు. ఏంటంటే ఆయనకి ముడుపులు కావాలి, వెళ్ళిపోగానే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మేము మాత్రం ఓటేమి ఈసారి, ఇది మాత్రం పక్క. సరే, ఇప్పుడు మీరు రైతులకు ఏం చెప్తారు? మీరు రైతులకు మీరు ఏం సజెషన్? ఎమ్మెల్యే గారు వచ్చినా అది సిక్స్ ఎయిట్, ఊళ్ళోకి వచ్చినప్పుడు ఎవరికి ఏం చేయాలో ఆయన చూసుకోవాలి. వచ్చి ఏదో ఫోటోల కోసం వచ్చి ఉంటాడేమో నాకు తెలిసినంత వరకు, తప్పితే ఆయన అంతకు మించి ఏమి రాలా. ఫోటోల కోసం వచ్చాడు, దిగి వెళ్ళిపోయి ఉంటాడు. ఏంటి ఈ పత్తి తోటలు మొత్తం పడిపోయి ఎంత శిఖగా ఉంటే ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చినప్పుడు కనీసం ఎవరెవరు తోటలు ఎట్లా ఉన్నాయో, ఒక ఎంపీటీసీ గారు నన్ను రఘుబాబు గారు ఉన్నాడు, ఆయన ఏమో సచివాలయం కన్వీనర్, ఆయన అడగాలి లేకపోతే నరసింహరావు గారిని అడగాలి. ఎందుకంటే వీళ్ళకి మేమే ఉన్నది, అది కూడా చెప్పకుండా చేస్తే ఇంకేం చేస్తాం.